హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా సెక్రటరీ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఆయన ఇంట్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. బినామీల పేరు మీద ఆస్తుల్ని కూడబెట్టినట్లు తెలిపారు. మణికొండ పుప్పాలగూడలోని ఇంట్లో 84 లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. 15 లక్షలకు పైగా విలువ చేసే 40కి పైగా వాచ్లు, 20కి పైగా ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 కిలోల బంగారం, 1 కోటి రూపాయల విలువ చేసే 75 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అన్ని కలిపి 300 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చని అంచనా వేశారు అధికారులు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో 2018 నుంచి 2023 వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశాడు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా ఉన్నాడు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ టైంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్లు డిపార్ట్మెంట్లో ప్రచారం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్ అక్రమంగా క్లియర్ చేశాడని, ఇందుకోసం భారీగా డబ్బుతో పాటు విలువైన భూముల్ని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఏసీబీ సోదాలు ముగిసాయి, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? అధికారులు అవినీతి తీమంగళాల మీద గురిపెట్టారు. అందులో భాగంగానే ఆరోపణలు ఉండి అనుమానులు ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, సోదాలు చేసి వాళ్ళు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కనుక్కునే పనిలో ఉన్నారు. అవసరమైతే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్నటి రోజున ఇటు హెచ్ఎండిఏలో గతంలో ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఇంటి మీద నిన్న మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొన్ని గంటల పాటు కూడా సుదీర్ఘ సోదాలు చేశారు. దాదాపు 14 ప్లేస్లో 20 బృందాలుగా వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం సుదీర్ఘంగా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాలలో ఇటు శివబాలకృష్ణ ఇంటితో పాటు అతని యొక్క బంధువులు, స్నేహితులు, దగ్గర వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తం ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ సోదాలు చేసినటువంటి సమయంలోనే ఏసీబీ అధికారులకు కొంత దిమ్మ తిరిగిపోయేటటువంటి ఆస్తులు, శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తులు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించడం జరిగింది. ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఆస్తి పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను, నగదును, వీటన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఓన్లీ క్యాష్ పరంగా చూసుకున్నట్లయితే 84 లక్షల రూపాయలను అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క నగదుతో పాటు దాదాపు 2 కేజీల బంగారం, మరికొంత వెండి, వీటన్నింటిని కూడా చూసి ఒక ఏసీబీ అధికారులే దిమ్మరిపోయారు. ఆ తర్వాత వీటన్నింటినీ సీజ్ చేసిన తర్వాత మరికొంత ల్యాప్టాప్లు, అలాగే ఖరీదైనటువంటి ఐఫోన్లు, అలాగే కాస్ట్లీ వాచెస్ను కూడా అక్కడ చూడటం జరిగింది. చూసి వాటన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన అనంతరం మొత్తం ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్కు సంబంధించి దాదాపు 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ల్యాండ్ పత్రాలు అనేవి కేవలం ఇటు శివబాలకృష్ణ తన పేరు మీద మాత్రమే కాకుండా ఆయన యొక్క బినామీల పేరు మీద కూడా ఈ యొక్క పత్రాలన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేయించినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో వీటన్నిటిని మొత్తం ఈ యొక్క విచారణ అనేది సో నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. 2 గంటల వరకు విచారణ చేసిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇటు రాత్రిపూటనే ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం విచారణ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన కస్టడీకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఇటు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర మాట్లాడుతూనే విచారణకు శివబాలకృష్ణ సహకరించట్లేదు, ఆయన మొత్తం ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విచారణ కస్టడీకి కోరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకుంటామని క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీకి తీసుకొని ఆయన విచారణ మొత్తం ఇంకా మరికొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇటు ఆయన నుంచి రాబట్టే పనిలో ఇటు ఏసీబీ అధికారులు ఉన్నారు. మరోవైపున ఇవాళ మరికొన్ని బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు. శివబాలకృష్ణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేస్తే మరికొన్ని ఆస్తులు కూడా బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క ఆస్తులకు సంబంధించి ఆయన బినామీలకు సంబంధించిన మరికొన్ని ఇళ్లలో ఇప్పుడు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 4 ప్లేస్లలో యొక్క సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో భాగంగా మరికొన్ని ఆస్తులను కూడా గుర్తించినటువంటి పనిలో ఇటు ఏసీబీ అధికారులు ఉన్నారు. మొత్తానికి
ఇటు ప్రస్తుతం గతంలో ప్లానింగ్ ఆఫీసర్గా హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి యొక్క శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పుడు ఆయన ప్రస్తుతం రెరాలో పనిచేస్తున్నారు. రెరాలో అంటే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన ప్లానింగ్ అనుమతులకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, గత 4 సంవత్సరాలలోనే యొక్క దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఇవాళ విచారణ కస్టడీకి తీసుకొని యొక్క డీటెయిల్స్కు సంబంధించినటువంటి పూర్తి మొత్తం ఆయన కస్టడీలోనే మరికొంత విచారించి మరికొన్ని ఆస్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా రాబట్టే పనులు ఏసీబీ అధికారులు ఉన్నారు. యశోద, థ్యాంక్ యూ రత్న. లేదు, సో మేమైతే జస్ట్ చూస్తున్నాం, ఉన్న ఆస్తులు మేము ఇచ్చేస్తున్నాము, అవి ఎట్లా వచ్చాయి, ఏ రకంగా అవి వచ్చాయన్నది తర్వాత ఎంక్వైరీలో తేలుతుంది. ఎంతవరకు నగదు సీజ్ చేశారు? నగదు ఇప్పటిదాకా అంటే అరౌండ్ 15.5-20 lakhs అయింది. ఇంకా స్టిల్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్, ఇంకా దొరుకుతుంది అంటున్నారు, సో ఇంకా వెరిఫై చేస్తున్నాము. అంటే నగదు లేదు, ఇంట్లోనే ఇక్కడే దొరికింది అది. ప్రెజెంట్ వేరే ప్లేసెస్లో అయితే ఇంకా అవి తీసుకుంటున్నాం, చెప్పాం కదా డీటెయిల్స్ రావాలి, అక్కడ కూడా ఎంక్వైరీ అవుతోంది, సర్చెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అవి మేము ఇప్పుడే చెప్పలేము, మేము డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసి ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత అవి ఫర్దర్ ఎంక్వైరీలో వాటిలో తెలుస్తాయి, తప్పితే ఈ స్టేజ్లో అవి చెప్పలేము. ప్రెజెంట్లీ ఇది చేస్తున్నాము, వేరే ఎవరో అయితే ఆరోపణలు వచ్చి అవి ప్రూవ్ అవుతాయో, అంటే అది దానికి లీగల్గా కూడా ప్రూఫ్ ఉండాలి, జస్ట్ ఆరోపణలు చేయడం కుదరదు. సో ఆ బేసిస్లో వీ విల్ వెరిఫై, అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే, అసెట్స్ ఉన్నాయంటే